జూన్ 18వ తేదీన మా అన్నగారైనటువంటి గంటా శ్రీనివాసులు గారి ఆశీస్సులతో ఆ రోజు ఇక్కడ పూజ చేసి మరి వెంటనే 22వ తేదీనే హైదరాబాద్లో షూటింగ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. చేసుకొని ఆగస్టు 2వ తేదీకి మేము కంప్లీట్ చేసేసుకున్నాం. చేసేసుకొని మొత్తం అంతా ప్రాసెస్ జరుగుతూ ఉంది, అయిపోయింది. మొత్తం రేపు నెల సెకండ్ వీక్ లో కూడా మేము మూవీ రిలీజ్ చేసి కూడా ప్లాన్ లో ఉన్నాం. అంతేకాకుండా మాకు అన్ని విధాలుగా కూడా సుమన్ గారు అయితేనేమి, సత్యప్రకాశ్ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దీంట్లో నటించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మాకు అనంతపూర్కి పిలవగాలి. ఆ దేవుని ఆశీస్సులతో మాకు ఎప్పుడే కానీ లేదు, లక్ష్మీపతి గారు ఉంది, మేము తప్పకుండా వస్తామని చెప్పేసి అక్కడ ఫిలిమ్స్ లో షూటింగ్ వాళ్ళకు ఏం చెప్పుకుంటున్నారో తెలియదు కానీ చెప్పిన వెంటనే మాకు వచ్చి సహకరించి వెంట వెంటనే మాకు పూర్తి చేసినందుకు కూడా మాకు సుమన్ గారికి అయితేనేమి, సత్యప్రకాశ్ అందరికి కూడా పేరు పేరు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ హైక్యూ మూవీకి మేము మా అన్న కజిన్ బ్రదర్ కాయగుల శ్రీనివాస గారి అబ్బాయి సాయి చరణ్ నాకు ఫిబ్రవరిలో బాబాయ్ నేను ఇట్లా కంప్లీట్ చేసుకున్న ట్రైనింగ్ వైజాగ్ లో, నాకు కొంచెము మీ సహాయ సహకారాలు ఉంటే నేను యాక్ట్ చేసేకి నేను రెడీగా ఉంటాను, కొంచెం సాయం చేయాలి బాబాయ్ అంటే ఇట్లా రాని అడిగితే నేను లేదు మన గంటా శ్రీనివాస గారు చెప్తే ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారని చెప్పారు. సరే అని చెప్పేసి నేను అన్నగారికి ఫోన్ చేశాను. ఫోన్ చేశాను ఇట్లా మా బాబు వస్తున్నాడు అన్న, కొంచెం మీ సాయం కావాలంటేనే ఇమీడియట్ గా కూడా ఆ రోజు ఆయన ఆశీస్సులతో మా సాయి చరణ్ మా అబ్బాయి ముందుకు వచ్చాడు. రాగానే మన గతకాచలం నేను గతకాచలం అనంతపురంలో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మేము క్లాస్మేట్స్ చలం మా అబ్బాయి వస్తున్నాడు కొంచెం ఏదన్నట్టు కొంచెం సాయం చేయి చూడు మనోడు పెళ్లికి రావాలనుకుంటున్నానంటే మామూలు అంతా వస్తుంటారు పోతుంటారు ఆయన ఎన్నో వేల లక్షల మందిని చూస్తుంటాడు 25 సంవత్సరాలలో. మా వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి సార్ రైట్ మన దగ్గర స్టోరీ ఉంది లక్ష్మీపతి నువ్వు మీ బ్రదర్ రాని అంటే మేము హైదరాబాద్ రావడం కూర్చొని మాట్లాడడం ఒకే రోజులోనే సబ్జెక్ట్ అంతా చూసుకొని ప్రొసీడ్ అయ్యాను. ప్రొసీడ్ అయిన తర్వాత గట్టాచల్ ఓటేళ్ళను మంచి యాక్టరు కొంచెం పికప్ చేసుకుంటే సినిమాలకు అవకాశం ఉంటుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను మా బ్రదర్ శ్రీనివాస్ మాట్లాడుకొని ప్రొసీడ్ అయ్యామని చెప్పేసి మేము అనంతపురంలో స్టార్ట్ చేశాం. ఒక ప్రొడ్యూసర్గా మళ్ళీ మేము రంగంలోకి దిగాం. దిగేసి తొందరగా ఒక్క రోజు కూడా మేము షూటింగ్ ఎక్కడైనా ఆపలేదు. ఆపుకోకుండా వీళ్ళ టీం కూడా మాకు అట్లే సహాయ సహకారం అందించారు. అందించిన వెంటనే మార్నింగ్ 4:30కే మేము లేపేవాళ్ళము స్టాఫ్ అందరినీ. ప్రతి ఒక్కరు టీం అంతా షూటింగ్ చూసుకొని 7:30 8:00 వచ్చేవాళ్ళు. మాము 5:30 కూడా పండుకునేవాళ్ళు కాదు. చాలా అందరూ ఈ టీంకి ప్రతి ఒక్కరికి కూడా నేను మరీ కూడా అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ పరిస్థితుల్లో మాకు చాలామంది అన్నారు సినిమా ఎక్కడ నిలబడిపోతుందో అది అన్నారు. మేము కూడా అట్లే గట్టిగా పట్టుకుని దీన్ని ఎక్కడైనా గ్యాప్ ఇవ్వకుండా ఒక్క రోజు కూడా నిలబెట్టలేదు మేము షూటింగ్. అలాగే మొత్తం ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేసాము. అంతేకాకుండా నాకు ముందు నుంచి కూడా వెన్నెండ ఉండి బిజినెస్ అయితేనేమి, రాజకీయం అయితేనేమి, ఈరోజు ఈ చిత్ర పరిశ్రమకు ఎంతైతే కారణం కూడా మా గంటా శ్రీనివాసరావు గారికి మరీ కూడా కృతజ్ఞత చేసుకుని ఆయనకు అనుగ్రహంగా నేను రుణపడి ఉంటాను. ఈ మూవీ రేపు తప్పకుండా రిలీజ్ చేస్తున్నాం. చూసి కూడా మీరు ఆనందించారు. చాలా బాగుంది స్టోరీ, మంచి స్టోరీ. ఎక్కడైనా మేము కాంప్రమైజ్ కాలేదు, చాలా బాగా చేసాం. ముఖ్యంగా ఈ మూవీలో చేసినటువంటి టీంకి అందరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.